చంద్రబాబు అరెస్ట్ ని ఎట్లా చూస్తారు సార్? కావాలనే రాజకీయంలో కక్షలో భాగంగానే అరెస్ట్ చేశారని చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా రాజకీయాల్లో కొత్తగా వచ్చాడు ఆయన అరెస్ట్ చేయడానికి రాజకీయ కక్షలో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఏమైనా రాజకీయాల్లో కొత్తగా వచ్చారా? 1978 నుంచి రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా శాసనసభ్యులుగా ఒకళ్ళు అధికార పార్టీలో ముఖ్య పాత్ర పోషిస్తే ఒకళ్ళు ప్రతిపక్ష పాత్రలో ఉన్నారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు. ఈ 4 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు. 40 సంవత్సరాల నుంచి విరుద్ధమైనటువంటి పార్టీల్లో 2 కుటుంబాలు ఉన్నాయి కదా, అప్పుడు లేనటువంటి వ్యక్తిగత కక్ష ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కక్షతో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించాడా? కాంగ్రెస్ పార్టీతో కలిసి సోనియా గాంధీతో పాటు అరెస్ట్ చేయించిన దాంట్లో ఈయనకు కూడా భాగస్వామ్యం ఉందా? ఎందుకు అనుకుంటున్నాడు వ్యక్తిగత కక్ష అంటే ఏం వ్యక్తిగత కక్ష ఉందని ఆయన ఫీల్ అవుతున్నాడు? చంద్రబాబు నాయుడు 23 సీట్లు వచ్చినాయి, పంచాయతీ ఎన్నికల్లో, జిల్లా పరిషత్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోయాడు. పోటీ చేసినా కూడా ఎక్కడ కూడా ఒక జిల్లా పరిషత్ కానీ, ఒక మున్సిపాలిటీ కానీ, ఒక కార్పొరేషన్ కానీ గెలవలేదు. సాంతం సంకనాగిపోయి ఎవడో ఒకటి మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయాడని చెప్పి ఈయన చూడలేక ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు. దేనికి ఉండదు వ్యక్తిగత కక్ష? ఆల్రెడీ 74 ఏళ్ల వయసు, కాటికి కాళ్ళు దాపి ఉన్నాడు. అదేవిధంగా ఆ పార్టీని సంకనాగి చేసి సర్వనాశనం చేశాడు. అతను ప్రతిపక్ష నాయకుడిగా కుప్పంలో కూడా గెలిచే పరిస్థితి లేదు. అతని మీద ఎందుకు ఉండదు వ్యక్తిగత కక్ష? ఏం నేరం చేయకపోయినా కేసు పెట్టారనేది ఆరోపణ సార్. ఎలా పెడతారు ఏ నేరం చేయకుండా? ఇప్పుడు నేను నువ్వు అయితే పెట్టవచ్చు, సిబిఐకో ఏసీబీ కోర్టులో జడ్జి గారు పరిశీలించలేదా, దాన్ని క్యాష్ చేయమని చెప్పి హైకోర్టుకి వెళ్ళలేదా, హైకోర్టులో జడ్జి గారు వాళ్ళ లాయర్లు ఇద్దరూ వాదించుకోలేదా, రెండు పక్కల జడ్జి గారు అవన్నీ పరిశీలించలేదా, డాక్యుమెంట్లు ఏం జరిగింది, ప్రభుత్వం ఎంత దుర్వినియోగం అయింది, ఇవన్నీ చేయకుండానే ఆ కేసుని కొట్టేయడం కుదరదని చెప్పి హైకోర్టు జడ్జి గారు ఇచ్చాడా రూలింగ్? లేకపోతే ఏ సిబిఐ ఇక్కడ ఉన్నటువంటి సిఐడి జడ్జి గారు ఎంతసేపు మనం అందరం చూడలేదు, ఇవన్నీ పరిశీలించలేదా? కాగితాలు ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద లాయర్లను పట్టుకొచ్చాడు, అవన్నీ కూడా పక్కగా దొంగలాగా ఆధారాలతో దొరికిపోయాడు. ఒకటే, చంద్రబాబు నాయుడు తెలియగలడు ఇదివరకు 10% 15% కక్కుర్తిపడి కమిషన్లు తీసుకుని బతికేవాడు. కొడుకు వచ్చినాక, కుటుంబ సభ్యులు ఎంటర్ అయినాక ఈ కమిషన్లు ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే 100 కోట్లు కూడా రావు. ఇవన్నీ ఎందుకు? డైరెక్ట్గా మొత్తం ఎత్తేస్తే పోద్దు కదా. 374 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడంతో 40 కోట్లు జిఎస్టీ కడిచి మిగిలింది మొత్తం ఎత్తేశారు. ఆయన కుటుంబ సభ్యులు చేసినటువంటి స్కామ్కి చంద్రబాబు నాయుడు బలైపోయి ఆయన జైల్లో ఉన్నాడు. ఎందుకంటే సంతకాలు పెట్టి ఆర్డర్లు ఇచ్చినటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఏ బాబా, ఆయన కుటుంబ సభ్యులు ఏంటి? ఎవరైనా నువ్వు నన్ను అడిగితే ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు దగ్గర కొత్తగా పుట్టాడా? ఏటీవీ మంది కుటుంబ సభ్యులండి. ఎవడు చంద్రబాబు నాయుడు గారికి 60 మంది 70 మంది కుటుంబ సభ్యులు ఉన్నారా? ఒంటిగా సొంటి కొమ్మలకు ఒక కొడుకు, ఒక భార్య, ఒక కోళ్ళు, అంతే కదా. ఇప్పుడు ములాఖత్తు కాళ్ళు వెళ్తున్నారు కదా, ఎవడో నన్ను ఎవడో రానిస్తున్నారా? కాబట్టి ఇవన్నీ పక్కాగా ఆధారాలతో దొరికిపోయినటువంటి దొంగ. మేము మొదటి నుంచి చెబుతున్నాం, ఇన్నర్ రింగ్ రోడ్లో స్కామ్ ఉంది, రాజధానిలో స్కామ్ ఉంది, ప్రతి దాంట్లోనూ స్కామ్ ఉందని చెప్పి. అయితే చంద్రబాబు నాయుడు మేకపోతు గాంభీర్యం ఏం లేదు. అతనికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఏంటంటే, నేను ప్రతిపక్ష నాయకుడిని, 74 సంవత్సరాల వయసు, నేను ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని దొంగతనాలు చేసినా, ఎన్ని దోపిడీలు చేసినా నా జోలికి రారు. నా జోలికి వస్తే రాజకీయంగా నా వాళ్ళకి మైనస్ అవుద్ది, కాబట్టి నాకు సింపతి వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి నా జోలికి రాడు అని చెప్పి నీ బాబు ఏం చేయలేకపోయాడు, నువ్వేం చేస్తావు, నీ బాబు ఏం చేయలేకపోయాడు, నువ్వేం చేస్తావు, నీ బాబు ఏం పేకలేకపోయాడు. వాళ్ళ బామ్మర్ది బాలే డైలాగ్ ఉంది. ఏం డైలాగ్? అది ఫ్లూట్ జింక ముందు ఓపు, ఊదర బాబు సింహం ముందు ఓదొద్దు అని చెబుతాడు. అది వినాలి కదా, వెళ్ళి ఊదాడు. ప్రజాస్వామ్యంలో రేపు రాజకీయాల కోసం, రేపు రాజకీయాల్లో మనం అధికారంలోకి రావటానికి ఆలోచించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు దొంగాడు, 420 అయితే పక్కగా కేసులో పెట్టి అరెస్ట్ చేసేవాడు, అదే చేశాడు. దీంట్లో వ్యక్తిగతంగా మాకేమీ చంద్రబాబు నాయుడు ద్వేషం లేదు. చంద్రబాబు నాయుడు గారి మీద
ఏదో ఆయన పార్టీని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేసి చంద్రబాబు నాయుడు ఆ పార్టీని గెలిపిస్తాడు అన్నటువంటి నమ్మకం వాళ్ళకి లేదు మాకు లేదు, ఆయనకి మాకేం వ్యక్తిగత ద్వేషం లేదు. ఈ రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నంతకాలం, మా రాజకీయ పార్టీ మేము బతుకున్నంతకాలం చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి. ఆయన ఉంటే మాకు బ్రహ్మాండంగా ఉంటుంది, మాకు ఎటువంటి వ్యక్తిగత కక్ష లేదు. బెయిల్ వస్తుందా రాదా, బెయిల్ వస్తుందా రాదా, జైలుకి వెళ్ళిన వాడికి బెయిల్ రాదా? ఆయన పిఆర్ పాత్రల కంపెనీలో ముక్కలు కొడతాకి వెళ్ళాడా? అది వాళ్ళ రేపో ఎల్లుండో 10 రోజులకో 4 రోజులకో వస్తుంది కదా బెయిల్. మా వాడికి బెయిల్ వచ్చి అద్దె బెయిల్ వచ్చి బెయిల్ అసలు జైలుకి వెళ్ళినాడు బెయిల్ రానాడు ఎవడన్నా ఉన్నాడా? సార్ ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్కి సంబంధించి పక్క ఆధారాలు ఉన్నాయని సిఐడి చెప్తుంది, ఏసీబీ చెప్తుంది, ఏసీబీ కోర్టులో కూడా విచారణ జరిగింది. కానీ పక్క రాష్ట్రాల నుంచి అసలు రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు ఈ ప్రభుత్వం పైన విమర్శలు చేయడానికి ఎట్లా చూస్తారు సార్? మా వాడు బాగా మేనేజ్ మంచి చంద్రబాబు నాయుడు అనేవాడు జనంలో పెద్ద ఏమి ఉండదు. ఎన్నిరం వారు పార్టీ పెడతాడు, నక్కలాగా దాంట్లో కూర్చుంటాడు, గుంట నక్కలాగా అవసరం వచ్చినప్పుడు ఒక దెబ్బ దెబ్బతాడు, ఆయన 74 ఏళ్ళని ముందుకు పడతాడు, ఈడెక్కి కూర్చుంటాడు. లేదంటే ఆ పవన్ కళ్యాణ్ మోడీయో వాజ్పేయి ఎవడెవడో కాళ్ళో గడ్డమో పట్టుకుంటాడు, వాళ్ళతో పాటు ఈడు కూడా ఎక్కుతాడు, కూర్చుంటాడు, తర్వాత నా వల్ల నేను ఎక్కాను అనుకుంటాడు. చంద్రబాబు నాయుడు అనేవాడు మ్యాన్ ప్లేటర్, చంద్రబాబు నాయుడు అనేవాడు మేనేజ్ చేసేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆ మ్యాన్ ప్లేటర్కి మేనేజర్కి ఇవన్నీ సాధ్యం అవుతాయి కదా. పక్క రాష్ట్రాల్లో ఉన్న పొలిటికల్ లీడర్లు అవునయ్యే నేను చెప్పేది అదే, ఇటువంటి మేనేజ్ చేసేవాళ్ళు ఇప్పుడు కమ్మంపాటి రామ్మోహన్ రావు అన్నాడు, ఢిల్లీలో అందరిని పిలిచి మైకులు పెట్టించి మిమ్మల్ని తీసుకెళ్ళి కొద్దిగా చెప్పండి కొద్దిగా చెప్పండి అంటారు. ఓరేడు అమ్మ ఈడు ఎంసీ ఉందలేమ్మ అని చెప్పి ఒక ట్విట్టర్లే కదా సార్, ఆ పక్కన సీసీగా పిఓగా ఎవడో పెడతారు బాబు వాడు ఏడుతున్నాడు మొన్నటిదాకా మనతో కలిసి ఉన్నాడు కదా అని. చంద్రబాబు నాయుడు గారు మేధావి, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ప్రదాత, చంద్రబాబు నాయుడు గారే ఈ కృష్ణానదిని తవ్వాడు, గోదావరి నదిని తవ్వాడు, పెన్నా నదిని తవ్వాడు, ఈ బంగాళాఖాతం అరేబియా సముద్రాన్ని కూడా భారతదేశానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈయన అని చెప్పి ట్విట్టర్లో పెడతాడు. ఆడికి పోయేది ఏముంది, పక్క రాష్ట్రం ఆడితే పోతే మనమే కదా. ఇక్కడ రిమాండ్కి వెళ్ళి కూడా టీడీపీ రోజుకు యాక్టివిటీ చేస్తుంది, కాళ్ళతో ర్యాలీ కావచ్చు, ఇప్పుడు బాబుతో నేను ఉన్న ప్రోగ్రామ్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది దాన్ని ఒక కుల పార్టీగా మార్చారు. తెలుగుదేశం పార్టీలో ఎన్నిరావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు ఏం చెప్పాడు, బడుగు వర్గాలు బలహీన వర్గాల కోసం ఈ పార్టీ పెడుతున్నామని చెప్పాడు. రాజకీయాల్లో పదవులు ఇచ్చినటువంటి వ్యక్తి కూడా ఈ బడుగు బలహీన వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి ఎన్నిరావు గారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సారథ్యంలోకి వచ్చినాక ఒక 30-35 మందికి రాజ్యసభ సభ్యులు ఇచ్చాడు, ఒక 3-4 కన్నా బీసీలకు రాజ్యసభలు ఇచ్చాడా, ఒక 3-4 కన్నా ఎస్సీలకు రాజ్యసభలు ఇచ్చాడా? ఈరోజు ఎక్కడ అమెరికాలో క్యాండిల్ ర్యాలీ, అమెరికాలో క్యాండిల్ ర్యాలీ చేసేది ఎవరు? ఇక్కడ ఉన్న బలహీన వర్గాలు బడుగు వర్గాల, లేదా లండన్లో క్యాండిల్ ర్యాలీ చేశారు? లండన్లో క్యాండిల్ ర్యాలీ కూడా ఇక్కడ ఉన్న బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు వెళ్ళి లండన్లో చేశారా, లేదా బెంగళూరులో చేశారు? బెంగళూరులో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళి బడుగు బలహీన వర్గాలు రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి నిరుపేదలు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి సిటీల్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి కోసం కార్లు ర్యాలీ ధర్నా చేశారా? చంద్రబాబు నాయుడు కోసం ఎవడు పాదయాత్ర చేయడు, ఎందుకంటే ఆడు రాడు, ఇటు దొంగని అలా తెలుసు. కారులు ఉన్న వాళ్ళు చేస్తారు, బెంజ్ కార్ల యాత్ర, వాల్వో కార్ల యాత్ర. కార్ల యాత్ర అంటే అర్థం కావట్ల, కార్లు ఎవడుకుంటాయి డబ్బులు ఉన్న వాళ్ళకు ఉంటాయి, మా వాళ్ళకు ఉంటాయి. కాబట్టి మా వాళ్ళు కార్లు ఉంటాయి, ఒకటి నాకు 15 కార్లు ఉన్నాయి. మా బాబ్జీ ఉన్నాడు, మా బాబ్జీ ఏమి చేయడు, ఇంటికాడ కూర్చుంటాడు, 3 కార్లు ఉన్నాయి. కాబట్టి మా కార్లు యాత్ర అయితే మనిషికి 15 కార్లు, 3 కార్లు, 6 కార్లు, ఎవడో ఒక హాల్టింగ్ డ్రైవర్ని పెడితే మేము 100 మంది 1000 కార్లు ర్యాలీ పెట్టవచ్చు. బాబుతో నేనంటే జైలుకి వెళ్ళాలంటే మనందరం కూడా ఏంటి, మనకన్న వాట ఇస్తాడా 328 కోట్లలో? కానీ వాళ్ళ భార్య గారు చెప్పినట్టు నా 2% షేర్ అమ్మితే 500 కోట్లు వస్తానంటుంది, దాంట్లో ఏమన్నా మనకి ఏమన్నా అమ్మి ఏమన్నా షేర్ ఇస్తారా? లోకేష్ పాదయాత్ర మళ్ళీ ప్రారంభిస్తారన్న నేపథ్యంలోనే ఎన్నర్ రింగ్ రోడ్లో ఏ పోటీగా చేశారని చెప్పి ఆడు రాత్రి టీవీలో చెప్పగానే పొద్దున్న ఏసీబీ వాళ్ళు రాసి కోర్టులు వేసారు. మేము మొత్తం 2000 పేజీలు రాసేసి చంద్రబాబు రాత్రి నేను లోకేష్ బాబు చెప్పాడు కదా నేను పొద్దున్నే పాదయాత్ర చేస్తానంటే రాత్రి తెల్లారులు కూర్చుని ఒక 2000 పేజీలు వీడి కోసం రాసేసి వీడి పేరు చిత్తుకాయితీ మీద కూడా రాయి మేము, మా ముఖ్యమంత్రి కానీ మేము కానీ లోకేష్ అనేవాడి పేరు చిత్తు కాగితం మీద కూడా రాయం. ఆడి పెద్ద పెద్ద బుక్కులు పెట్టుకుని ఎర్ర బుక్కులు మా పేర్లు రాసుకుంటాడు. ఆడి పేరు మా ముఖ్యమంత్రి కానీ మేము కానీ
చిత్తు కాగితం మీద కూడా పారి ఆడి పేరు రాయం. ఆడి అసలు మామూలుగా నా నరచేయ చూస్తే ఎటో ఉన్నాడు చూసారా మీరు? తిరణాలకు తీసుకెళ్తే అమ్మ బాబాయ్ 8 ఏళ్ళ పిల్లలు తప్పిపోతే ఎటుంటారు? వీడు తిరణాలలో తప్పిపోయిన పిల్లలు లాగిడు బెత్తలు చూపి టిట్టి చూస్తున్నాడు. ఆయన ఎవరు వెళ్ళాడు ఈ పెద్ద స్టారు వెళ్తే అన్నయ్య అన్నయ్య అని చెప్పి ఈ పక్కన మామయ్య ఈ పక్కన ఏంది కర్మ? ఆడంట బుక్కుల మీద రాస్తాడంట జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేస్తాడంట లేపేస్తాడంట. ఒక్కొక్కడికి పెద్ద పెద్ద నామినేటెడ్ పదవులు ఇస్తున్నాడు తెలుగుదేశం వాళ్ళకి. ఎక్కువ కేసుల్లో ఉన్న వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇస్తున్నాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు బాగానే చూశాడు, ఆయన కుటుంబ సభ్యులు బాగానే చూశారు. మరి ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఎక్కువ కేసులు పెడుతున్నారు మా ఆయన మీద, ఎక్కువ కేసులు పెడుతున్నారు మా నాన్న మీద. ఏ నీకు వద్ద పెద్ద పదవే, ఇప్పుడేం వదిలేయాలంట? ఏమండి అసలు ఎంత అడ్డుకోవాలంటే, ఇప్పుడు ప్రతి కోర్టుకి జ్యుడిషియల్ కస్టడీలో ఉంటారు. రిమాండ్కి అయితే ఏంటంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉంటాం. జ్యుడిషియల్ కస్టడీలో నన్ను తీసుకెళ్ళినా నిన్ను తీసుకెళ్ళినా ఎవరిని తీసుకెళ్ళినా సేమ్ ఉంటుంది. లేదు నాకు ఆరోగ్య పరిస్థితి బాగాలా, లేదా నాకేదో నేను ఎమ్మెల్యేని, లేదా నేను చిన్నప్పటి నుంచి ఏదో పలానా క్లైమేట్లోనా నేను కోర్టులో పిటిషన్ వేసుకుంటే నాకు లేదా అల్సర్ ఉంది నేను ఆ ఫుడ్ తినలేనంటే సరేరా బాబు ఆడికి ఏదో ఫుడ్ అని తీసుకెళ్ళండి. ఆడు ఒంగోలేడంటే కూర్చోలేడంటే ఆడికి ఒక బల్లయ్యండి తింటాకి. ఆడి కింద పడుకోలేని అంటున్నాడు, ఆడికి నడుము పని చేయట్లేదు, బెడ్ అయినా అని చెబుతారు. అవి కోర్టు ఏదైతే ఇస్తుందో అయ్యే వేస్తారు ఎక్స్ట్రా. ఆవిడ నిన్న భువనేశ్వర్ గారు ఏం చెబుతారు, మొన్నేమో మా బాబు గారికి వేడి నీళ్ళు ఇవ్వట్ల, వేడి నీళ్ళు కోర్టు ఇమ్మంటే ఇస్తారు. అక్కడ ఫ్రిడ్జు ఏసీ దోమలు కొడుతున్నాయి బాబు, దోమలు కొట్టక లేకపోతే రంభా వరసి వచ్చి కన్ను కొడతారని దీనికి. ఎవరికైనా అయ్యే కొడతాయి. ఈయన దోమల మీద దండయాత్ర చేసాడు కదా, అవన్నీ పగబట్టి ఉంటాయి. ఒక కత్తి అడుకుని దోమల కోసం తిరిగాడు. అక్కడ చాకు లేదా దాన్ని పెట్టి పొడిచే పోయేది కదా దోమల్ని.